ఎన్టీఆర్ పేరు చెప్పుకున్నటువంటి డయాస్ మీద ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు. ఈ పక్క ఒక దరిద్రుడు, ఆ పక్క ఒక దరిద్రుడు. ఆయనకి ఇద్దరు కలిసి మధ్యలో పెట్టి నొక్కుతున్నారు శనిగాళ్ళు, బాబు కొడుకులు ఇద్దరు. ఏంట్రా మీ ఇద్దరు ఎన్టీఆర్ వారసుల? ఎన్టీఆర్కి వారసులు లేరా? ఎన్టీఆర్ పేరు నిలబెట్టే వాళ్ళు లేరా? బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలా? తిప్పుకుంటున్నారు కదా బాలయ్యని, అమాయకుని చేసి పిచ్చివాణి చేసి. ఏ డయాస్ మీద బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలే? ఇంద్రవర రక్తం పంచి పుట్టినటువంటి కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు, శాసనసభ్యుడికి ఉన్నాడు, ఎందుకు పెట్టలా? ఈ బుద్ధి లేనటువంటి వెదవులు ఎవడని అడిగాడా? ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలు, ఎన్టీఆర్ రక్తం పంచి పుట్టినటువంటి కొడుకు ఉన్నాడు, మనవడు ఉన్నాడు. నిన్నగాక మన చనిపోయినటువంటి పాదయాత్రలోకి వెళ్ళి, ఈ పొప్పుగాడి పాదయాత్రకి వెళ్ళి చనిపోయినటువంటి తారకరత్నం ఉన్నాడు, అతని బొమ్మ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈ వేదంలో అడిగారా? ఎవరు అడగరు. పదవుల కోసం ప్రజలను మోసం చేయాలి, ఎన్టీఆర్ పేరు చెప్పుకోవాలి, నాలుగు ఓట్లు సంపాదించుకోవాలి, ఈ స్క్రాప్ నా కొడుకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలోకి రావాలి, జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలేయాలి, ఈ లక్ష్మీనాయుడు గారిలాగా ఒకటి పంది పలిచినట్టు బలవాలి. ఇదే కార్యక్రమం కదా మీరు నిన్న ఎన్టీఆర్ సద్దినోత్సవ వేడుకలు ఏం చేశారు మీరు? సపరేట్ గా చంద్రబాబు నాయుడిని పొగిడించుకోవడానికి సభలో, ఎన్టీఆర్ సద్దినోత్సవ వేడుకల్లో ఆయన చిన్న హెడ్ బొమ్మ దాని మీద, దాని పక్కన ఇద్దరు శనిగాళ్ళు, అటు ఒకటి ఇటు బాబు కొడుకులు. నిన్న సాయంత్రం అర్థమైపోయింది మేనిఫెస్టో అంట. చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్ని మేనిఫెస్టోలు రిలీజ్ చేసావు? ఇప్పటికీ 94లో ఎన్టీఆర్ మేనిఫెస్టో ఇచ్చాడు. మద్యపాన నిషేధం, 2 రూపాయలు కిలో బియ్యం, హార్స్ పవర్ 50 రూపాయలు కరెంటు రైతులకి, ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిస్తా, ఎన్టీఆర్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఆయన 8 నెలల్లో అత్యంత క్రూరంగా నువ్వు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ సీట్లు ఇచ్చి అనామకులను ఎమ్మెల్యేలను చేస్తే ఇటువంటి వెదవులో కలిసి వైసీపీలో క్యాంప్ పెట్టి ఆయన దించేశారు. ఆయన సావుకు కారణమయ్యారు మీ వెదవులంతా కలిసి. ఏం చేశారు? 2 రూపాయలకు కిలో బియ్యం తీసి 5.5 చేశావు, హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ తీసి రైతులు ఆందోళన చేస్తే బషీర్ బొగలు కాల్చి చంపావు రైతుల్ని, మద్యపాన నిషేధాన్ని తీసేశావు. ఒక్కడ కూడా 3 సెంట్లు స్థలం కాదు కదా, కనీసం సెంటు స్థలం ఇచ్చి ఒక ఇల్లు కూడా నిర్మాణం చేసేవులా. మళ్ళీ 99లో వచ్చావు, 99లో మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో అన్నావు, మళ్ళీ ఇచ్చావు, 2004లో ఓడిపోయావు. నువ్వు చంద్రబాబు, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో ఉందని చెబుతున్నావు, 75 సంవత్సరాలు నీకు వయసు ఉంది, నువ్వు 94లో ఎన్టీఆర్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 99లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 2014లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకుని ఎక్కడికైనా రా డిబేట్కి, రాష్ట్రంలో ప్రజల ముందైనా మీడియా ముందైనా ఎక్కడైనా సరే. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2019 మేనిఫెస్టో తీసుకుని వస్తాం, రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2004 మేనిఫెస్టో తీసుకొస్తాం, 2009 మేనిఫెస్టో తీసుకొస్తాం. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే అమలు చేయకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేస్తాం. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలని నేను అధికారంలోకి వస్తే ప్రజలకు ఇది చేస్తానని చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే ఇది చేయలేదు అని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలనే కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి వాగ్దానాన్ని ఎన్నికలు ఇవ్వలా, ఆరోగ్య అనేటువంటి వాగ్దానాన్ని ఆయన ఎన్నికలు ఇవ్వలా, అయినా కూడా అటువంటి మహత్తరమైనటువంటి 108లు 104లు ఇవన్నీ కూడా ఎన్నికల్లో లేవు, వాగ్దానాల్లో మేనిఫెస్టోలో లేవు. లేని కూడా చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టే
2009 లో ఉచిత బదిలీ పథకం ఇంటింటికి డబ్బులు ఇస్తా ఇది లోకేష్ గారి తన పెట్టాడు మా అబ్బాయి దీన్ని పని పెట్టాడు నాలుగు పార్టీలు కలిసి టిఆర్ఎస్ నువ్వు సిపిఎం సిపిఎం కలిసి మహాకూటం పెట్టి ఆల్ ఫ్రీ బాబా అని చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు నిన్న అన్ని కూడా ఆల్ ఫ్రీకి ఇస్తానని చెప్పినా కూడా రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు కేజీలు ఇచ్చేటువంటి బియ్యం ఐదు కేజీలు ఇస్తాను నేను ఎన్నికల్లో గెలిస్తే ఏడు గంటలు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ని రైతులకి తొమ్మిది గంటలు ఇస్తే రెండే చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు అయినా కూడా 2009 లో రాజశేఖర రెడ్డి గారు నమ్మి గెలిపించారు ఎందుకంటే నువ్వు దొంగవే 420 గాడు అని 2009 లోని రాష్ట్రపతికి తెలుసు 2014 లో ఏం చేశావు 650 వాగ్దానాలు ఇచ్చావు 650 వాగ్దానాలు ఇచ్చిన సరిపోక పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నావు మోడీ గారిని తెచ్చుకున్నావు బీజేపీ అలయన్స్ పెట్టుకున్నావు వాళ్ళిద్దరితో కూడా చెప్పించావు నరేంద్ర మోడీ గారు వచ్చి డయాస్రిమే చెప్పాడు చంద్రబాబును గెలిపించండి నేను ప్రధానమంత్రిగా ఈయన ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాది అని మోడీ గారు చెప్పాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు నేను ప్రశ్నిస్తా చంద్రబాబుకు ఓటేయండి చంద్రబాబు గతంలో తప్పులు చేస్తే చేస్తుంటాడు నేను ఉంటాను నేను ప్రశ్నిస్తాను మీ తరపు నేను ఉంటానని చెప్పి దొంగ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు ఓటేయించాడు ఈయన ప్రశ్నించాల ఆయన పట్టించుకోవాలా ఈయన 650 వాగ్దానాలు గాలికి వదిలేశాడు గాలి నాయుడు చంద్రబాబు నాయుడు ఐదు సంతకాలు పెడతా ఉన్నాడు ఎన్నికలు అవగానే ఏంటి ఐదు సంతకాలు రైతులకి 87,000 కోట్ల రూపాయల అప్పు రద్దు చేస్తా ఫస్ట్ సంతకం అన్నాడు ఎంత రద్దు చేశాడండి 8,000 కోట్లు చేశాడా 87,000 కోట్లలో 8,700 కోట్లు 10% చేశాడా కనీసం 10% కూడా చేయలే అది అయిపోయింది డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు అన్నాడు డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ రద్దు అని చెప్పాడు రద్దు చేశాడు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యుత్ అని చెప్పాడు గవర్నమెంట్ స్కూల్స్ గాలికి వదిలేశాడు లక్షల లక్షల రూపాయలు ఫీజులు పెంచుకుంటా కాలేజీలకి స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చాడు స్కూల్స్కి అయితే 5 పైసలు బిల్లు ఇవ్వలేదు చదువుకునే పిల్లలకి కాలేజీలో చదువుకునేటువంటి పిల్లలకి 33,000 ఇచ్చాడు 110,000 ఫీజు తీసుకుంటే 33,000 ఇస్తాడు ఆరోగ్యశ్రీ సంఘ నాకు ఇచ్చేశాడు 108 షెడ్లకు పంపించేశాడు 104 షెడ్లకు స్క్రాప్ పంపేశారు ఏం చేశాడు 650 వాగ్దానాల్లో రైతులకి చేయలే మహిళలకి చేయలే ఎవరిని యువతకి ఏంటి నిరుద్యోగులకు 2,000 ఇస్తా అని చెప్పాడు 2014లో ఎప్పుడు ఇచ్చాడండి 2019 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇచ్చాడు 10 లక్షల మందికి ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగం లేనటువంటి యువత ఉంది ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ కృషిస్తా అని చెప్పాడు ఎవడికన్నా ఒక ఉద్యోగం ఇచ్చాడు ఈ పప్పుగాడికి వెదవకు తప్పించి